నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జిల్లాలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసి వినియోగించినా కఠినంగా శిక్షిస్తామని మహబూబ్ నగర్ జిల్లా డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వివిధ కళాశాలల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. గతంలో జడ్చర్ల, బూత్పూర్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని, వారిపై చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదన్నారు. డిఎస్పీ వెంకటేశ్వర్లతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అనేక సంవత్సరాలుగా చిన్న వయసులోనే కాలేజీలలో కావచ్చు, తర్వాత సమాజంలో కావచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి ఆరోగ్యాన్ని చిన్నించుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ విషయంలో ప్రాణాలు కూడా కోల్పెట్టినారు. అదే విషయానికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా గతంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర డిఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు, మాట్లాడదాం. సార్, చెప్పండి, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి సార్? ఈ విషయం ఈ మహబూబ్నగర్లో జడ్చర్ల రెండు కేసులు, మన టూ టౌన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది మాదక ద్రవ్యాలకు సంబంధించి, భూత్పూర్లో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు ఉంటారు, యూత్ తిరిగే వాళ్ళు హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మి తాగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఎవరు ఏ పని దొరికినా కానీ వాళ్ళ దగ్గర మాదక ద్రవ్యాలు దొరికితే కంపల్సరీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సార్, ముఖ్యంగా ఏదైతే చిన్న వయసులోనే యువకులు కాలేజీ విషయంలోనూ వాళ్ళు ఎక్కువ ఇదే విషయానికి అలవాటు పడడం జరుగుతుంది. అక్కడ కాలేజీలలో కానీ చిన్న చిన్న విలేజ్లలో ఏమైనా అవగాహన కార్యక్రమం చేస్తున్నాం? మేము ప్రతి కాలేజీలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. భవిష్యత్తులో రేపు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒకటి, అంటే ఓయూలో కూడా ఒకటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం మా రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అంటే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మాదక ద్రవ్యాల గురించి మేము తెలియజేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తే ఏ విధమైన నష్టాలు వస్తాయి, ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అవుతుంది, భవిష్యత్తులో ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అనే దాని గురించి కూడా వాళ్లకు అవగాహన కార్యక్రమం కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎవరైనా యూత్ అంటే యువకులు చెడు సహవాసం అంటే దోస్త్ ఫ్రెండ్షిప్లో కొంతమంది ఈ మందు తాగడం కానీ మాదక ద్రవ్యాలు కానీ అలవాటు పడ్డారు చెడు అలవాట్లకు. వాళ్ళ తల్లి అందరు మా పోలీస్ ముఖ్య అది విన్నపం ఏంటంటే తల్లిదండ్రులు, ఎప్పుడైనా యూత్ తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎటు పోతున్నారు, కంపల్సరీ వాళ్ళ మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఏదైతే ఇంతకు ముందుకు చాలా కేసులు నమోదయ్యాయి, తర్వాత మీరు చర్యలు తీసుకున్నారు, అప్పటి నుంచి ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్? ఇప్పుడైతే ఈ మధ్య అయితే ఏం కేసులు రిజిస్టర్ కాలేదు. మేము కూడా ఇన్ఫర్మేషన్ నిఘా పెడుతున్నాం, కాలేజీల దగ్గర కానీ కొన్ని సెంటర్లలో, మన మహబూబ్నగర్ టౌన్లో కొన్ని ప్లేసులలో కానీ నిఘా మా పోలీస్ వాళ్ళు కూడా నిఘా ఉంచడం జరిగింది. ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ మధ్య అయితే కేసులు ఏం కాలేదు. ముఖ్యంగా సార్, ఏదైతే ఇది అలవాటు పాటుపడి వాళ్ళు మీరు పట్టుకున్న తర్వాత ఏ ఏ సెక్షన్ల కింద నమోదు చేసి కేసు పెట్టారు? మేము ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది మొత్తానికి ఏదైనా కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గతంలో జరిగిన మాదక ద్రవ్యాల కేసులలో కూడా ఖచ్చితంగా క్రమంగా తగ్గుకుంటుపోతుంది. ఈ విషయాలపైన అన్ని యూనివర్సిటీలలో కావచ్చు, పోలీస్ స్టేషన్లలో కావచ్చు అవగాహన కార్యక్రమాలు అయితే పెడుతున్నాం. వాళ్ళకి అవగాహన కల్పించి ఇటువంటి కేసుల విషయంలో వాళ్ళకి కూడా మంచి ప్రేరణ కలిగిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్ సైడ్స్ టీవీ, మహబూబ్నగర్.